పర్యాటక శాఖ మంత్రి ససామా గారి విశాల హృదయం గురించి మాట్లాడుకున్నాం. నేను నిన్న చెప్పా అసవంలో, ఏదో తేల్చేయండి సార్, ఎంక్వైరీ ఉంటే ఉంటుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి అని చెప్పి చెప్పాం. మరి దానికి స్పందించారు, మరి తనకు తానుగానే స్పందించారు. నిన్న ప్రెస్ మీట్ లో మా ససామా గారు తన విశాల హృదయాన్ని చాటుకున్నారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నాలుగు గోడల మధ్యన జరిగిన వ్యవహారం అది, పైగా ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కంప్లైంట్ కూడా ఇవ్వని దానికి, నాలుగు గోడల మధ్యన జరిగిన పర్సనల్ వ్యవహారానికి, అక్కడ జరిగింది ఏమిటంటే ఆ నాలుగు గోడల మధ్యన జరిగి ఆయన రెండు కళ్ళు, విశ్వరూప సందర్శనం చేసిన రెండు కళ్ళు, ఆ నాలుగు కళ్ళతోనే సరిపడి ఉంటే అసలు ఏ ఇష్యూ లేదు. బట్ అది పబ్లిక్ లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేసుంటారు? డెఫినెట్ గా నా బాధించబడిన యువతే రిలీజ్ చేసి ఉండాలి. దూరదర్శనంలో లేకపోతే గూగుల్ శాటిలైట్ నుంచి వచ్చింది కాదు కదా అది. ఒకరు నటించాడండి, ఒకటి చూపెట్టాడండి అనుకున్నాం, ఇంకొకరు చూశారండి. ఆ చూసినప్పుడు చూసిన వాళ్ళు కన్సెంట్ తోట ఆ ఫోన్ చూస్తా ఉంటేనే వీడియో, ఇంకో ఫోన్ రోజు వీడియో తీసినట్టుగా స్పష్టంగా ఉంది. అంటే చూసిన వాళ్ళకి తెలుసు. ఈ వీడియో తీసినప్పుడు అతను కూడా పడి ఉంటాడేమో కూడా, అతను బహుశా ఇద్దరు చూపెట్టుకుంటాడు, చూపెట్టుకుంటే విశ్వరూపం. సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటే గొడవ లేదు, ఏదో మనసు నొచ్చుకునే ఉంటేనే కదా అది బయటకు వచ్చేది. మరి బయటకు వచ్చింది, మరి సుమారు 4 కోట్ల మంది చూశారంటే 8 లక్షల కళ్ళు గాయపడింది. మరి 8 లక్షల కళ్ళు గాయపడితే మరి దాన్ని అంత లైట్గా 8 కోట్ల మధ్యన అయినా ఆ జుగుప్సాకరంగా ఏదైతే కనపడిందో అది తనకు కాదు అంటున్నాడని చెప్పారు కదా. మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాడు సార్, ఆ వీడియోలో ఉన్నది నేను కాదనేది ఏకంగా మాధవే చెప్తున్నాడు. వీడియో ఇప్పుడు వీడియోలో ఉన్నది నేను కాదు అని మాధవ్ అంటే ఎవరు నమ్మరని మా ససామా గారు కొంచెం జాగ్రత్తగా చెప్పారు. ఐ థింక్ నువ్వు చెప్పిన యాగ చిత్ర నటుడు తన వీడియోలో ఉన్నదే తను కాదంటున్నాడు. సరే అది తను మాధవ కాదా అన్నదే వెంటనే తేలిపోద్ది, అది ఇమీడియట్ గా తేలిపోతుంది, అది 2 నిమిషాలే చాలు. బట్ మా ససామా గారు అయితే అది మాధవ్ అని రికగ్నైజ్ చేశాడు ఆయన. కాకపోతే ఆయన బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడ ఇచ్చారంటే ఆయన ఆ దుగుప్సాకరంగా ఏదైతే ఉందో, మాధవ్ ఫేస్ బాగానే ఉంటుంది, స్మార్ట్ గానే ఉంటాడు, బాడీ బాగానే ఉంది, ఎక్సర్సైజ్ బాడీ, బట్ దుగుప్సాకరంగా కనపడింది ఆయన కాదు అని చెప్పి ఆయన అంటున్నాడు కదా అని చెప్పి ఆయన సకల శాఖ మంత్రి గారు చెప్పారు. బట్ అది చెప్పి అక్కడితో క్లోజ్ చేసుకుంటే బాగుండేది, మళ్ళీ అక్కడ కాకుండా అయినప్పటికీ ఆ మార్పును చేశారో లేదో మేము తెలుసుకుంటా ఉంటారు. ఎలా తెలుసుకుంటారు? కేసు పెడితే తెలుస్తుంది. ఫోరెన్సిక్ ఇచ్చామని అంటున్నారు సార్, నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాను. మీ ఎంపీ మీ పార్టీ విశాల హృదయం చెప్పారా? లేదు, మీ అధికారి మరుగన్ మరుగు గారు చెప్పారు, ఫోరెన్సిక్ ఇచ్చాము, దానికి రాగానే మేము తగిన చర్యలు తీసుకుంటాం, మహిళా పక్షపాత ప్రభుత్వం మాదనేది మీ ఎంపీ. మహిళా పక్షపాత ప్రభుత్వం ఎందుకంటే అది చూసిన మహిళలందరికీ పక్షపాతాలు వచ్చినాయి ఆ వీడియో చూసిన వాళ్ళకి. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, యాక్చువల్ గా మానవ సేవ మాధవ సేవ అంటారు కదమ్మా, మాకు ఈ మాధవ సేవ వద్దంటున్నారు జనం. సో ఈ పక్షవాత ప్రభుత్వం గురించి పట్టబడతాం ఒక 1/2 నిమిషం. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే సకల శాఖ మంత్రి గారు దీన్ని దేనికో ముడిపెట్టి ఎప్పుడో ఓటుకు నోటు కేసుకి దీన్ని, అరే ఏమో అబ్సెనిటీ న్యూడిటీ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కేసుకి, ఓకే ఆ ఓటుకు నోటు కేసుకి అసలు సంబంధం ఏంటి?
అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది, విచారణ జరిగింది, విచారణ నడుస్తుంది. సంబంధం ఉన్న వాళ్ళని ఉందనుకున్న వాళ్ళని పిలిచారు, సంబంధం లేదా ఉన్న వాళ్ళని పిలవరు. అంతే, అక్కడ ఎఫ్ఐఆర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అసలు ఎఫ్ఐఆర్ లేదు కదా, ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ లేదు కదా అంటే అసలు కంప్లైంట్ అంటే లేదు కదా అంటారు. ఎఫ్ఐఆర్ లేదు కదా అంటే కంప్లైంట్ లేదు కదా అంటారు. ఓ కంప్లైంట్ లేదు, క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టి నాకు ఫోరెన్సిక్ వస్తుందని, వచ్చిన తర్వాత పక్షవాత ప్రభుత్వం అని, ఇవన్నీ అనవసరం కదా. ఆ ఇష్యూని క్లోజ్ చేస్తే తను కూడా హ్యాపీగా తిరుగుతున్నాడు. నిన్న వెంకయ్యనాయుడు గారు సీఎంకి వచ్చాడు, అతను మామూలుగానే ఉన్నాడు. అలా ఉన్నామండి, ఆ ఇష్యూ క్లోజ్ చేసేయటం బెటర్. బట్ ఈ సందర్భంగా మరి ఏ ఊరికైనా అనవసరంగా రకరకాల లోక్సభ స్పీకర్లు టీడీపీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారంట. డిసేబుల్ మాలో మీడియా సమాచారం చెప్పారు, మీ పార్టీ అంతా ఇబ్బందికరం సృష్టిస్తుంది, మహిళల మనోభావం దెబ్బతీసే విధంగా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు. ఇచ్చారా ఫిర్యాదు? లోక్సభ ఎంపీల పైన టీడీపీ ఎంపీ ఇచ్చారు. అదే మా ఎంపీ మాధవ్ పైన టీడీపీ ఎంపీ ఫిర్యాదు చేశారు. అవును సార్. ఆ వీడియో కూడా ఇచ్చారా? ఇచ్చిండో సార్, ఎందుకంటే నివేదిక తరఫున ఇవ్వమన్నారంట, లేఖ రూపంలో ఇచ్చారా? లేఖ రూపంలో ఇస్తే కంప్లైంట్ రూపంలో ఇవ్వమన్నారా? ఏదన్నా మరి ఆ వీడియో కూడా ఇచ్చుంటారు అయితే డెఫినెట్ గా ఓకే. అలాగా డెఫినెట్ గా మరి ఇచ్చుండొచ్చు, తప్పేం లేదు. సో వాళ్ళు అక్కడ కేసు రిజిస్టర్ చేసినా చేయకపోయినా స్పీకర్ గారు డెఫినెట్ గా ఆ వీడియోలో ఉన్నది ఎవరు అనేది డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తారని నేను అనుకుంటున్నాను. చెప్పేశారు, కన్ఫర్మ్ చేశారు, ఇచ్చేశారని? ఎస్ సార్, వాళ్ళు చెప్పారు, ఆన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ టీడీపీ. ప్రెస్ మీట్ అయింది అప్పుడు? ఎస్ సార్. ఓకే ఓకే, ఐ థింక్ మనం పెద్దగా మాట్లాడటానికి ఏమీ లేదు ఆ ఇష్యూలో. సకల శాఖ మంత్రి గారు పట్టించుకోలేదన్న, తెలుగుదేశం ఎంపీలు కంప్లైంట్ ఇచ్చున్నారు కాబట్టి నాకు తెలిసి చాలా మంది చూశారు, చాలా మంది కూడా ఇచ్చుండొచ్చు కూడా కంప్లైంట్. బాధ అనిపిస్తుంది మా ఎంపీ మీద అలాగా కంప్లైంట్ ఇచ్చినందుకు. బట్ ఏం చేస్తాం, మరి కొన్ని కోట్ల హృదయాలని గాయపెట్టిన ఆ సంఘటనని ఎంత ఈజీగా తీసిపడేయటం అనేది, పైగా ఎంత జరుగుతున్నప్పటికీ కూడా మహిళా పక్షపాతి అని మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యం. ఈ సందర్భంగా అస్సలు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు మా పార్టీ వాళ్ళు 175కి 175 వస్తాయని ఓ పక్కన మా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ వస్తాయంటే బాగోదని ఆయన 175 రెస్ట్రిక్ట్ చేశారు. సో 175కి 175 వస్తాయని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఏంటంటే 5 నిమిషాలు మాట్లాడుకుంటే అని అసలు ఆ టాపిక్ దేనికి రేస్ చేయటం? చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల తర్వాత వచ్చారండి. ఆయన ఒకప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఎవరన్నా కాదని కనుక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఎన్డీఏలో కీలక రథసారథిగా ఉన్నారు. మనకి ఇష్టం ఉందా కాదు, బట్ నిజం నిజమే కదా, ఆయన ఉన్నారు కదా, కలుసుకున్నారు ఇద్దరు. ఒకప్పుడు ఆ చీఫ్ మినిస్టర్స్ కొలీగ్స్ ఎన్డీఏలో ఇది భాగస్వామి, మధ్యలో ఏదో గ్యాప్ వస్తే వచ్చిండొచ్చు, కలుసుకున్నారు, పక్కన మాట్లాడుకున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అనుకుంటే అనుకుని ఉండొచ్చు, కలిసి ఉన్నావురా అని. ఏమిటి అందులో? చాలా స్పష్టంగా చెప్పారు, కలిసాము, చాలా రోజుల తర్వాత కలిసాము. అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను మళ్ళీ అంటే, ఎనీటైమ్ దిస్ ఇస్ లైక్ యువర్ హౌస్, లెట్ మీ నో, యూ కాంటాక్ట్ మై ఆఫీస్, వీల్ మీట్ అని ఆయన అన్నారని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ నేను పేపర్లో చదివాను. ఏముంది అందులో? 175కి 175 తెచ్చుకోగలిగిన మనకే, తెచ్చుకోబోతున్న మనకే ఈ నొచ్చుకోవటం దేనికి? బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిసే ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఏదో మాట్లాడుకున్నారు, పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు, కలిస్తే కలుస్తారండి. నష్టం ఏంటి మనకి? మన 175 ఏమైనా 174 వద్దా? అవ్వదు కదా, 176 ఎలా కాకూడదు. మనం ఎందుకు గుమ్మడికాయతం ఎవరంటే భుజాలు చదువుకున్నట్టు వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినా నేను ఒక్కనే పోటీ చేస్తాను, అది ఎవడగలుగుతాడండి మనకి?
ఆయన కలుగుతాడు అమ్మంతా, ఏ పార్టీ అయినా కలుగుతుందా అమ్మంతా, ఏదన్నా ఇప్పి చూపెడితే నాలుగు గోళ్ళ మధ్యన ఆహారం అంటారు. దేశం అంతా చూసిందని నాలుగు గోళ్ళ మధ్యన ఆహారం ఎలా అంటారు? సో మన మన పరిస్థితి ఎలా ఉంటే ఎవరు కలుస్తారు మనతో? అయినప్పటికీ కూడా మన కాంగ్రెస్ మనకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కలుస్తారా కలవరా అనేది మనకు అనవసరం. మనం ఎలాగే నాలుగు గోళ్ళ మధ్యన చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం, సరిపోతుంది. కాదు సార్, నూట డెబ్బై వస్తుంది ముఖ్యమంత్రి గారు బాగానే చెప్తున్నారు కానీ సజ్జల గారు నన్ను మాట్లాడుతూ అవును చంద్రబాబు నాయుడు మోదీతో మీటింగ్ అయ్యిండు పెద్దగా రాశాడు దాన్ని, అవును ఆంధ్రలో కూడా టీడీపీకి బీజేపీకి టీడీపీ ఫుల్ సపోర్ట్ వేసింది, అదే ఒప్పందం మీద తెలంగాణలో బీజేపీ టీడీపీ కూడా సపోర్ట్ చేసే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనేది కూడా ఎందుకంత భయం మరి మీకు? నేచురల్ గా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నెగ్గాలి అనుకుంటున్నారు. నెగ్గాలి అనుకుంటున్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల 20-25 నియోజకవర్గాల్లో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ మనోభావాలే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. నా లెక్క ప్రకారం అయితే 30-35 స్థానాల నుంచి వచ్చే అవకాశం లేదు. దిస్ ఇస్ ది గ్రౌండ్ రియాలిటీ. మా వాళ్ళు ఎన్ని సొలు చెప్పినా కూడా అయినా ఆయన నమ్మాడు కాబట్టి మూర్ఖులుగానా మనం ఏం చేస్తాం? వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది. బట్ ఇక్కడ 20-25 నియోజకవర్గాల్లో తెలుగు వారి ప్రభావం అంటే ఆంధ్రులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా సెటిల్ అయిపోయిన వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి బంధువులు అందరూ కూడా అక్కడ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. అది నిజమా కాదా అన్నది ఎలక్షన్లో తెలుస్తుంది. ఆ ఆలోచనలో వీళ్ళందరూ ఉన్నారు కులాలకు అతీతంగా. అది ఒక కమ్మ సామాజిక వర్గమా, రెడ్డి సామాజిక వర్గమా, క్షత్రియ సామాజిక వర్గమా? ఎందుకంటే మా సామాజిక వర్గం కూడా లక్ష మంది ఉన్నారు హైదరాబాద్. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరి హృదయాలు గాయపడి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వారి మనసు గెలవాలి అంటే మరి ఇక్కడ మా పార్టీ మీద ఎవరైతే గట్టిగా పోరాడుతున్నారో వాళ్ళ మద్దతు ఉంటే ఓట్లు పడతాయనేది కనీస అవగాహన. సో ఇట్స్ కామన్ సెన్స్. సో కాబట్టి ఎనీ సెన్సిబుల్ పొలిటికల్ పార్టీ విల్ హావ్ మినిమం కామన్ సెన్స్, అన్లైక్ అవర్ పార్టీ. సో కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు అలాగే ఆలోచించడంలో తప్పు లేదు. ఎస్, సజ్జల గారికి న్యూస్ ఏదన్నా వచ్చిందేమో. నేను ఎన్ని నెలల నుంచి చెప్తున్నానమ్మా ఈ మూడింటి మధ్యన ఒక పొత్తు జరగవచ్చు అని. జరగవచ్చు, మంచిదే. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటే మంచిదే. ఇప్పుడు ప్రతిపక్షం యూనిట్ అయితే పట్టించడం, బీజేపీ కూడా అమరావతికి సపోర్ట్ చేస్తాం, మేము ఇంకా కట్టుకుంటాం పోతాం, రేపు మాకు దుకాణం సర్దేస్తాం అని మాట్లాడుతున్నాం. విశాఖపట్నం వాడు రుద్రబాబు అంటున్నాడు, వీళ్ళు రుద్రబాబు అంటున్నారు. నువ్వు వెళ్ళలేవు, అక్కడ కట్టలేవు, అటు పోతాం ఇటు పోతాం, పోయాం కూడా